మనకు పూర్తిగా దేశమంతా కూడా లాక్డౌన్ విధించడం మరి ఎక్కడైతే కేసు రాగానే మరి అక్కడ ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరు ఉన్నారు అవన్నీ కూడా వెంటనే టెస్ట్ చేయడము ట్రేస్ చేయడము ట్రీట్ చేయడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కానీ మనకు జనవరి 16 నుండి వాక్సినేషన్ మొదలైంది ప్రక్రియ మనం అందరం కూడా వాక్సినేషన్ చేయించుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు మనం చెప్పాలంటే ఒక విధంగా పబ్లిక్ లో నెగ్లిజెన్స్ వచ్చింది ఎందుకంటే చాలా మనకు హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది మన దేశంలో కేసులు తగ్గిపోతున్నాయి మనకి కరోనా అన్నది మనకు మళ్ళీ సెకండ్ వేవ్ రాదు అనేటువంటి ఒక ధోరణి ఉండడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవడంలో ఏ మాత్రం సందేహం లేదు కాబట్టి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మనము చాలా అత్యంత జాగృతతో వ్యవహరించి ఈ యొక్క రెండవ దశ నుండి బయటపడడానికి ప్రతి ఒక్కరం కూడా ముందుగా మూడు స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఏదైతే మాస్క్ ధరించడం సోషల్ డిస్టెన్సింగ్ పాటించడము అదేవిధంగా వ్యక్తిగత శుభ్రత ఏదైతే ఉందో అవి ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎక్కడైతే వ్యాక్సిన్ అవసరం ఉందో వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే కేసులు వస్తున్నాయో మరి వాటిని మనము తక్కువ లక్షణాలు ఉన్నవాళ్ళు హోమ్ క్వారంటైన్ తీసుకుని మరి వైద్యుల సలహాతో ట్రీట్మెంట్ తీసుకోవడము రెండవ ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉందో వారు ఆక్సిజన్ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉండడం అదేవిధంగా మరి ఇంకా క్రిటికల్ కేసెస్ అయితే వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రస్తుతం మనం ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మొదటి దశలో కొన్ని ఇబ్బందులు ఎదురైనవి ఆక్సిజన్ కొరత కానివ్వండి మరి రెమెడీసివర్ కొంత అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మరి దానికి సంబంధించినటువంటి కొరతను లేకుండా మరి అధికారులతో కానివ్వండి కంపెనీస్తో కానీ మాట్లాడి మరి ఆ కొరతను అధిగమించేటువంటి క్రమంలో మన గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మన జిల్లాకు వచ్చి ఈ విధంగా మనకు రివ్యూ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కూలంకషంగా తెలుసుకొని మనకి వాటికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇచ్చి మరి రాబోయేటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధపాటు ఉండే విధంగా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది మరి మనమందరం కూడా ప్రతి ఒక్కరం అంటే ముందు భయాన్ని వదిలిపెట్టాలి మనకు ఫస్ట్ భయం అన్నది చాలా వరకు ప్రాణాల మీదకి ఒత్తిడి తీసుకొచ్చి మానసికంగా ఒత్తిడి పెంచేటప్పుడు పేషెంటుకి ఇంకా యాడ్వర్స్ కండిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము ఈ సిట్యువేషన్ను అందరం ధైర్యంగా ఎదుర్కొందాం మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సూచనలు సలహాలు ప్రతి ఒక్కరూ పాటించి మరి ఏదైతే మన వ్యక్తిగత బాధ్యతగా మరి ఎవరైతే గుంపులు గుంపులుగా కలిసి ఉండకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఇందాక ఒక మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు 6 గంటల నుండి 9 గంటల వరకు చాలా ఎక్కువగా గ్యాదరింగ్ అవుతూ ఉన్నారు అని కాబట్టి ఆ టైంలో కూడా కొంత మనకు వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ అవసరం ఉన్న మేరకే బయటికి రావడం అన్నది చేయాలని కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి గౌరవ మాత్రమే